అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు అటెండ్ అవుతుంటాయి సాధారణంగా ఒకళ్ళు అరో బాయ్కాట్ చేస్తారు మొట్టమొదటిసారి ఒక విచిత్రమైనటువంటి అఖిలపక్ష సమావేశం జరిగింది నీలం సాహ్ని గారు పెట్టినటువంటి తొలి అఖిలపక్షం ఆవిడ ఎన్నికల కమిషనర్ అయిన తర్వాత జరిగినటువంటి నిన్న ఛార్జి తీసుకున్నారు ఇవాళ జరిగింది కేవలం అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ రెండవది కాంగ్రెస్ పార్టీ మూడవది సిపిఎం ఈ రెండిటి పర్సంటేజ్ ఎంత అనేది తెలుసు అంటే ఓ రకంగా చెప్పాలంటే అధికార పక్షపు అఖిల పక్షం అనాలేమో అది ఎందుకంటే సరే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎలాగో గ్రౌండ్ రియాలిటీ లేదు కాబట్టి వాళ్ళు కూడా అటెండ్ అయ్యి అక్కడ తప్పు చెప్పారు ఇదిగో మీరు తప్పు చేసేది అన్నారు అనేటువంటి సిపిఎమ్ ఓ రకంగా కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది జరిగింది తెలుగుదేశం బాయికాట్ చేసింది జనసేన బాయికాట్ చేసింది సిపిఐ బాయికాట్ చేసింది భారతీయ జనతా పార్టీ బైకాట్ చేసింది నలుగురు బాయికాట్ చేశారు దీంతో నామ్కే వాస్తే అఖిలపక్షం అయ్యింది ఇక్కడ మెయిన్ అలా నిన్న జరిగినటువంటిది ఇప్పుడు ఓ పక్కన సమీక్షించిన తర్వాత అధికారులతో ఇవాళ అఖిలపక్షం పెట్టి ఈ అఖిలపక్షం తర్వాత ఇప్పుడు అఖిలపక్షంలో కొత్తగా చెప్పేది ఏం లేదు లాస్ట్ ట్రిప్ ఏమన్నారు ఫ్రమ్ ద బిగినింగ్ నోటిఫికేషన్ కావాలన్నారు ఫ్రమ్ ద బిగినింగ్ ఇవ్వడానికి వీళ్ళేది ఎందుకు మొన్ననే హైకోర్టు ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా డిక్లరేషన్స్ ఇచ్చేమంది వాళ్ళ దానికి సంబంధించి వాళ్ళకి అందరికీ డిక్లరేషన్ ఇచ్చేసాక మళ్ళీ ఫ్రెష్ ఎట్లా ఉంటుంది దీనికి వీళ్ళు అనే పాయింట్ కొంత అంటే వీళ్ళ ఉద్దేశం అయితే ఫస్ట్ నుంచి అంటే మళ్ళీ అవన్నీ రద్దు చేయాలి అది రద్దు చేయడం అనేటువంటిది వర్కౌట్ కాదు అదే సందర్భంలో ఫ్రెష్ నోటిఫికేషన్ అంటే మిగతా వాటికి అంటున్నారు అప్పుడు మిగతా వాటికి అయితే పాత వాళ్ళది చెల్లుబాటు కాదు కాబట్టి అది ఆటోమేటిక్గా జరగదని తెలుసు ఊరికినే టెక్నికల్గా మాట్లాడతారు ఆ మొక్క చెప్పొచ్చు కూడా అఖిలపక్షంలో కూర్చోబెట్టి అయ్యా మీరు అనేటువంటిది ఫ్రమ్ ద బిగినింగ్ అంటే నామినేషన్స్ తీసుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి నామినేషన్స్ తీసుకోవడం మొన్న దానికి కూడా ఒప్పుకోలేదు కదా ఇది హైకోర్టు మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పదకొండు చోట్ల కొత్తగా తీసుకోవడానికి నిమ్మగడ్డగా ట్రై చేశారు కానీ ఒప్పుకోలేదు కదా రాజకీయ పార్టీల కోరికల మేరకు అయితే కనుక మొత్తం రోజు ఇప్పుడు వీళ్ళందరూ రేపు వద్దుని గెలిచారనుకో అందరిని రద్దు చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి అంటారు అట్ట కుదరదు కదా బేసిక్గా ఆటోమేటిక్గా టెక్నికల్ ఆస్పెక్ట్లు అయితే కుదరదు ఆ ముక్క చెప్పేస్తే అయిపోతుంది ఆ తర్వాత డేట్ అనౌన్స్ చేసినా నోటిఫికేషన్ చూస్తే ఏమవుద్ది ఇంకో రెండు రోజులు అవుతుంది ఇప్పుడు ఎనిమిదో తారీఖు ఎన్నికలు పదో తారీఖున కౌంటింగ్ అన్నటువంటిది పదో తారీఖున ఎన్నికలు పన్నెండో తారీఖున కౌంటింగ్ అవుతుంది అప్పుడు బాధ్యతగా ఉన్నట్టు ఉంటుంది ఆ పని చేయలేకపోవడం అన్నటువంటిది అంటే ఇక్కడ ఒక మనం మంచి చేసిన చెడు చేసిన జవాబుదారీతనం అనేది కావాలా మంచి చేసినప్పుడే కాదు చెడు చేసినప్పుడైనా కూడా జవాబుదారీతనం కావాలి అది పబ్లిక్కి అర్థమయ్యేలా చెప్పాల్సినటువంటి కాన్సెప్ట్ ఇది చెడు మంచి అన్నది పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు అప్పుడు మనక మన దృష్టిలో మంచి ఎదురువాళ్ళ దృష్టిలో చెడు అనేటప్పుడు అలా కాకుండా నా వంతు ప్రయత్నం నేను చేశాను నిమ్మగడ్డ ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో సేమ్ మనమైనా అక్కడ చేయాలి కదా అది చేయకపోవడం వలన వచ్చినటువంటి నమ్మకం కోల్పోయిన పరిస్థితులలో జరుగుతోంది వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా ఉండేటువంటి వ్యవస్థ నాడు ఆయన తప్పు చేశారు ఆనాటి అధికార పక్షానికి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షానికి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తే ఇప్పటి అధికార పక్షానికి కంప్లీటు తాబేదారు లెక్కన మనం వ్యవహరించడం కరెక్టా కాదన్నది ఆత్మహత్య చేసుకోకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి దీనివల్ల వ్యవస్థల మీద విశ్వాసం సన్నగిల్లి పవర్ మాంగరింగ్ పవర్ అనేటువంటి అధికారం కోసం అర్రులు చాచే తత్వం పెరిగితే దానికోసం కొట్లాడుకునే పరిస్థితులు వస్తే అరాచకాలు రాజ్యం వెలుతాయి ప్రమాదకరమైనటువంటి పశ్చిమ బెంగాల్ లాంటి వాతావరణాలు పుట్టుకొస్తాయి